గాయ్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ డిట్టో కెరియర్స్ నుంచి జాబ్ అనేది అప్లికేషన్ అనేది వచ్చింది, నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి నీ కింద ఇచ్చే వెబ్సైట్ లింక్ కొట్టగానే మనకి ఈ యొక్క సినేరియో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై నౌ అని కొట్టగానే ఇక్కడ మనకి ప్లీజ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఒకటి, తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత వాట్ మేక్స్ యూ రైట్ ఫిట్ ఫర్ ది జాబ్ అంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెట్టండి, అండ్ వాట్ ఎగ్జైట్స్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అంటే మీకు ఎలా అనిపిస్తుంది, మీకు అంటే దేని పరంగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎందువలన ఇది అప్లై అవుతుంది, అంటే ఈ ఆపర్చునిటీ మీకు ఎలా సంతోషం ఇస్తుంది అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ అబౌట్ టెల్లర్స్ అబౌట్ ఇన్స్టాన్స్ వేర్ యూ సాల్వ్డ్ ఎ ప్రాబ్లమ్ విత్ అన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ అండ్ ఇట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు. టెల్లర్స్ అబౌట్ ఏ టైమ్ వెన్ యూ రెస్పాండెడ్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిజం, అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిజం అంటే విమర్శనకి గురైన గురవుతారు కదా, అట్లాంటిది ఏమన్నా అయ్యారా మీరు అని అడుగుతున్నారు. అది మొత్తం టైప్ చేశాక మీరు ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొట్టండి. సబ్మిట్ అప్లికేషన్ కొట్టగానే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిందని తెలుస్తుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది, మీకు ఈమెయిల్ కూడా ఇలా రావడం జరుగుతుంది. వీవుడ్ ఇట్లా వస్తుంది అనమాట, వీ వుడ్ లైక్ టు అక్నాలజ్ దట్ రిసీవ్డ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ వాట్సాప్. ఇది మొత్తం వాట్సాప్లోనే జరుగుతుంది. అది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట మనకి, అంటే 12 PM నుంచి 9 PM వరకు ఇట్లా మొత్తం మనకి వాట్సాప్లోనే, ఓన్లీ వాట్సాప్లోనే చాట్ చేసుకోవచ్చు. దీన్ని వాట్సాప్లోనే మనం ఎంతో టైం వేస్ట్ చేస్తాం, మనం వాట్సాప్లో ఇది అనేది టైప్ చేసుకొని తర్వాత వాట్సాప్లో మనం మెసేజ్ చేయడం వల్ల మనకి అమౌంట్ అనేవి వస్తాయి. దీని ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకుంటే 4 to 5 lakhs పర్ అన్నం, అంటే మినిమం 30,000 వరకు మనకి వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిక్వైర్మెంట్స్ ఏమి కావాలన్నారంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ అక్యూరెన్సీ అటెన్షన్ టు డీటెయిల్ గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్ నెసరీ అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ప్రజెంట్ అండ్ ఫ్లూయెన్స్ ఎఫిషియెంట్లీ, అంటే లాంగ్వేజెస్ అనేవి మనకి వచ్చి ఉండాలి మూడు అని సరే, ఎప్పుడైనా దానికి రిక్వైర్మెంట్ అని ఇంగ్లీష్ అని వచ్చారు కాబట్టి ఇంగ్లీష్ అనేవి ఉండాలి. అండ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 12 PM to 9 PM వరకు మనం అప్లై మనం చేసేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది మనకి జాబ్ అనమాట. ఒక దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th సరిపోతుంది, 12 ప్లస్ అంటే గ్రాడ్యుయేషన్ సరే లేకుంటే ఇంటర్ అయినా సరే అట్లా ఎవరైనా ఓవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ గాయస్, కీప్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గెట్ నోటిఫైడ్ ఫర్ ది లేటెస్ట్ జాబ్స్. And thank you guys. Have a nice day.